సౌందర్య నిన్నటి తరం అందమైన సినీ జ్ఞాపకం. అందం అభినయం మెండుగా ఉన్న అందాల తారామే. ఏ పాత్రలోనైనా వన్నె తెచ్చే నటన ఆమె సొంతం. ఇక భావోద్వేగ సన్నివేశాలైతే సౌందర్య నటన అపూర్వం. సౌందర్య బయో డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది 1972 జూలై 18న కేఎస్ సత్యనారాయణ మంజుల దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కోలార్ జిల్లాకు చెందిన అష్టగ్రామంలో జన్మించారు సౌమ్య అలియస్ సౌందర్య. సౌందర్యకు ఒక అన్నయ్య ఉన్నాడు. బ్రదర్ పేరు అమర్నాథ్. ఈయన సినీ ప్రొడ్యూసర్. సౌందర్య నాన్నగారు కన్నడ సినీ పరిశ్రమలో రైటర్గా ప్రొడ్యూసర్గా వర్క్ చేసేవాడు. సౌందర్య బెంగళూరులో హై స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. సౌందర్య తండ్రి సినిమా వ్యక్తి అవడం వల్ల వాళ్ళ ఇంటికి సినీ ప్రముఖులు చాలామంది వస్తుంటారట. సినీ ప్రముఖులు సౌందర్యను చూసి బాలనటిగా చేయమని వాళ్ళ తండ్రిని కోరారు. వాళ్ళ తండ్రి దానికి అంగీకరించలేదట. వేసవి కాలంలో సౌందర్య వాళ్ళ నాన్నగారితో పాటు ఒక డబ్బింగ్ థియేటర్కి వెళ్ళిందంట. మ్యూజిక్ డైరెక్టర్ అయిన హంసలేఖనం గారు సౌందర్యను చూశారు. గంధర్వ అనే సినిమాలో సౌందర్యను నటించమని తన తండ్రిని కోరారు. హంసలేఖనం గారు దానికి సౌందర్య తండ్రి మొదట ఒప్పుకోలేదట. హంసలేఖనం గారు బాగా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఒప్పుకున్నారు. సౌందర్యకు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేదట. అందుకనే ఇంటర్లో బైపీసీ కోర్సు పూర్తి చేసింది. సౌందర్య బెంగళూరులో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ మధ్యలోనే చదువు మానేశారు. తర్వాత నన్నయ్య తాంగే సినిమాలో నటించింది. సౌందర్య కర్ణాటకలోనే ములబాగల్ తాలూకులోనే తన గ్రామంలో గంగికొంటను అభివృద్ధిపరిచారు. వాళ్ళ నాన్న పేరు మీద సత్యనారాయణ 3 విద్యాలయాలు స్థాపించి పేద విద్యార్థులకు అన్ని వసతుల సౌకర్యం కల్పించి విద్యను అందిస్తున్నారు. ఒక అనాథాశ్రమాన్ని కూడా స్థాపించారు. సౌందర్య మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. 2003 సంవత్సరం ఏప్రిల్ 27న తన బంధువైన జిఎస్ రఘుని వివాహమాడారు. చిన్నప్పటి నుండి జిఎస్ రఘు వాళ్ళ ఇంటికి తరచుగా వస్తుంటారట. ఇతనికి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సౌందర్య స్థాపించిన స్కూల్స్ అనాథాశ్రమాన్ని వాళ్ళ అమ్మగారు అమర సౌందర్య విద్యాలయ పేరుతో స్థాపించారు. ఆ విద్యాలయాన్ని వాళ్ళ అమ్మగారు నడిపిస్తున్నారట. తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాల్లో నటించింది సౌందర్య. తెలుగు సినీ పరిశ్రమలలో అత్యంత నటీమణులలో సౌందర్య ఒకరు. సౌందర్య సినీ రంగ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 2001 సంవత్సరంలో వచ్చిన చిత్రం పేరు దేవిపుత్రుడు. ఈ చిత్రంలో హీరోగా వెంకటేష్ నటించాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా సౌందర్య నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు కోడి రామకృష్ణ. ఈ చిత్రం ప్రొడ్యూసర్ పేరు ఎంఎస్ రాజు. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ పేరు మణి శర్మ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. 2000 సంవత్సరంలో విడుదలైన చిత్రం పేరు జయం మనదేర. ఈ చిత్రంలో హీరోయిన్గా సౌందర్య నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు ఎన్ శంకర్. ఈ చిత్రం ప్రొడ్యూసర్ పేరు సుధీర్ బాబు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. 1999 సంవత్సరం వచ్చిన చిత్రం పేరు రాజా. ఈ చిత్రంలో హీరోయిన్గా సౌందర్య నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు ఎం శివ. ఈ చిత్రం ప్రొడ్యూసర్ పేరు ఆర్బి చౌదరి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. 1997 సంవత్సరం వచ్చిన చిత్రం పేరు పెళ్లి చేసుకుందాం. ఈ చిత్రంలో హీరోయిన్గా సౌందర్య నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు ముత్యాల సుబ్బయ్య.
ఈ చిత్రం ప్రొడ్యూసర్ పేరు వెంకట్రాజు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది. 1996 వచ్చిన చిత్రం పేరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ చిత్రంలో నటీమణులు సౌందర్య వినీత నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు ఈవివి సత్యనారాయణ. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ పేరు కోటి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది. 1996 వచ్చిన చిత్రం పేరు పవిత్ర బంధం. ఈ చిత్రంలో హీరోయిన్గా సౌందర్య నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు ముత్యాల సుబ్బయ్య. ఈ చిత్రం ప్రొడ్యూసర్ పేరు సి వెంకట్రాజు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. 1994 వచ్చిన చిత్రం పేరు సూపర్ పోలీస్. ఈ చిత్రంలో నటీమణులు సౌందర్య నగ్మ నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు మురళీ మోహన్ రావు. ఈ చిత్రం ప్రొడ్యూసర్ పేరు సురేష్ బాబు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. 1993 వచ్చిన చిత్రం పేరు మనవరాలి పెళ్ళి. ఈ చిత్రం డైరెక్టర్ పేరు పిఎన్ రామచంద్రరావు. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ పేరు విద్యాసాగర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 1995 వచ్చిన చిత్రం పేరు అమ్మ దొంగ. ఈ చిత్రంలో హీరోయిన్గా సౌందర్య ఆమని ఇంద్రజ నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు సాగర్. ఈ చిత్రంలో హీరోగా కృష్ణ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది. 1995 వచ్చిన చిత్రం పేరు పెదరాయుడు. ఈ చిత్రంలో హీరోగా మోహన్ బాబు నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా సౌందర్య నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు రవిరాజ. ఈ చిత్రం ప్రొడ్యూసర్ పేరు మోహన్ బాబు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది. 2000 వచ్చిన చిత్రం పేరు అన్నయ్య. ఈ చిత్రంలో హీరోగా చిరంజీవి నటించారు. ఈ చిత్రం డైరెక్టర్ పేరు ముత్యాల సుబ్బయ్య. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. సౌందర్య తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ పేరు మనవరాలి పెళ్ళి. లాస్ట్ మూవీ పేరు శివశంకర్. సౌందర్యకు వచ్చిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. 1999 అమ్మోరు చిత్రానికి నంది అవార్డ్, బెస్ట్ యాక్టర్స్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. 1996 పవిత్ర బంధం చిత్రానికి నంది అవార్డ్స్, బెస్ట్ యాక్టర్స్. 1998 ధోని సాగలి కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. 1998 అనంతపురం నంది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. 1999 రాజ చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. 2002 యువన్ నామినేటెడ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తమిళ అవార్డ్స్ వచ్చాయి. 2002 ద్వీప నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కర్ణాటక అవార్డ్స్ వచ్చాయి. 2004 అప్తామిత్ర ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. సౌందర్య అభిమానుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సౌందర్యను జూనియర్ సావిత్రి అంటారు. సౌందర్యకు నవరస నటన మయూరి అనే బిరుదు కలదు. సౌందర్య బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఆమె పోషించిన పాత్రలు మాత్రం అభిమానుల గుండెలు ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. అందుకే తెలుగు సినీ ప్రేక్షకులు ఆమెను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.